హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రేమ్స్. జై నవకుశ జయోత్సవ సభలో సినీ విమర్శకులపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శకుడు మహేష్ కత్తి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. విమర్శ అనేది సినిమాను బట్టి ఉంటుంది తప్ప క్రిటిక్స్ ను బట్టి సినిమాలు తయారవని మహేష్ కత్తి అభిప్రాయపడ్డారు. సినిమా ఎలా ఉందనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తున్నారని, విమర్శకుడు కేవలం వాళ్లకు అభిప్రాయాన్ని పంచే స్నేహితుడు లాంటి వాడని మహేష్ అన్నారు. ప్రేక్షకుడు తన అనుభూతి మాత్రమే చెప్పగలుగుతాడని, విమర్శకుడు తన అనుభూతికి సంబంధించి ఆలోచనలు కూడా పంచుకోగలడని కత్తి చెప్పారు. విమర్శకుడు కూడా ప్రేక్షకుడేనని, కాకపోతే ప్రేక్షకుల కంటే కొంచెం ఎక్కువ తెలిసిన వాడని, అలాంటప్పుడు ప్రేక్షకుడికి ఉన్న హక్కు సమీక్షకుడికి లేదనడం సరైంది కాదని మహేష్ కత్తి అన్నారు. సినిమా ఎలా ఉందో ప్రేక్షకులను చెప్పనివ్వండి, విమర్శకులు ఏం మాట్లాడకండి అంటూ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను మహేష్ కత్తి ఖండించారు. ఇది వాక్ స్వాతంత్రానికి విరుద్ధం అన్నారు. ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటికి రాగానే సినిమా ఎలా ఉందో చెప్పమని ఈ మధ్య మైకులు పెడుతున్నారు. ఈ సమయంలో కొంతమంది చెత్త సినిమా అంటుంటే మరి కొంతమంది బ్రహ్మాండంగా ఉందంటున్నారు, ఇంకొందరేమో డబ్బులందగా అంటున్నారు. ఇవన్నీ ప్రేక్షకుడి హక్కులైనప్పుడు సమీక్షకుడికి ఆ హక్కు లేకుండా ఎలా పోతుంది? కాబట్టి సినిమా ఎలా ఉందో ప్రేక్షకుడు డిసైడ్ చేస్తాడు, సమీక్షకులు ఏం మాట్లాడకండి అంటే నో ఆర్గ్యుమెంట్స్. మీరు సమీక్షకులకు ఎక్కువ క్రెడిట్ ఇస్తున్నారేమో అని నా పెద్ద బాధ. ఎందుకంటే కొన్ని సినిమాలకు అందరూ బాగాలేదనే రివ్యూ ఇచ్చినా కూడా ఆ సినిమా బాగా ఆడి 100 కోట్లు కలెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాస్త ఓకే అయిన సినిమాను సమీక్షకులు బాగుందని చెప్పడం వల్ల దానికి 20% కలెక్షన్లు పెరుగుంటాయి. అంతే తప్ప ఓ విమర్శకుడు చెప్పడం వల్లే సినిమా ఆడలేదనడం సరికాదు అని మహేష్ కత్తి అభిప్రాయపడ్డాడు. సమీక్షకుడి అభిప్రాయం వల్ల ప్రేక్షకులు ప్రభావితం అవుతారనే విషయాన్ని తాను నమ్మనని, అనవసరంగా క్రిటిక్స్ ను పాయింట్అవుట్ చేసి మాట్లాడుతూ తనలాంటి వారి పాపులారిటీ పెంచుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తనలాంటి వాళ్లకు పాపులారిటీ అనవసరమని, క్రిటిక్స్ కు అనవసరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని మహేష్ కత్తి సూచించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.